హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ కేంద్ర ప్రభుత్వంలో అయినా రాష్ట్ర ప్రభుత్వంలో అయిన హోంశాఖ అంటే అత్యంత కీలకమైన శాఖ అనడంలో సందేహం లేదు ముఖ్యమంత్రి తర్వాత నెంబర్ టూ గా పరిగణించే శాఖ అవ్వడం వల్ల రాజకీయ ఉద్దండలను లేదా ముఖ్యమంత్రులకు అత్యంత నమ్మకస్తులు మరియు ప్రతిభావంతులకు హోంశాఖ బాధ్యతలను పిఎం లేదా సీఎం అప్పగిస్తూ ఉంటారు ప్రస్తుతం ఏపీ హోంశాఖ నుండి చిన్న వయసులోనే రాజకీయ అరంగరేటం చేసి హేమ హేమేలను ఎన్నికల్లో ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన మేకతోటి సుచరిత నిర్వహిస్తున్నారు ఈమెపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంచిన నమ్మకంను నిలబెట్టుకున్నారు వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఆధ్వర్యంలో హోంశాఖలో పలు కీలక మార్పులు తీసుకువచ్చారు ఒక మహిళ హోం మంత్రి అవడం వల్ల రాష్ట్రంలో మహిళలకు ఖచ్చితంగా భద్రత ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఈమె కల్పించారు ఆడపిల్లలు పెద్దవాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఒకప్పుడు ఎదుర్కొన్న సమస్యలను సుచరిత హోంమంత్రి అయిన తర్వాత తగ్గాయి అనడంలో సందేహం లేదు ఈమె తీసుకువచ్చిన దిశ చట్టం మొదలుకొని అమ్మాయిలు ఆపదలో ఉన్న సమయంలో ఆదుకునే దిశ యాప్ వరకు ఎంతో అమ్మాయిలకు ఉపయోగదాయకంగా ఉన్నాయి హోంశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన హోం మంత్రిగా సుచరిత నిలిచారు ఆమె రాజకీయ జీవితం చాలా నాటకీయంగా సాగింది ప్రభుత్వ అధికారి భార్య అయిన సుచరిత తన రాజకీయ జీవితంలో కింది స్థాయి నుండి మొదలు పెట్టారు ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి తన పనితో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి దృష్టిలో పడింది అలా జెడ్పీటీసి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యి మంత్రిగా కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో విధులు నిర్వహించారు చిన్న వయసులోనే రాజశేఖర్ రెడ్డి గారు ఆమెపై పెట్టుకున్న నమ్మకంతో మంత్రిని చేశారు అంతటి ప్రతిభావంతులైన మేకతోటి సుచరిత గారి జీవితం సాదాసీదాగా గడిచింది ఆమె ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వందల రెండున గుంటూరు జిల్లా ఫిరంగపురంలో జన్మించారు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన మేకతోటి దయాసార్ ను వివాహం చేసుకున్న సుచరిత రెండు వేల ఆరులో రాజకీయ అరంగరేటం చేశారు జెడ్పీటీసీ సభ్యురాలుగా ఆమె పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆ సమయంలో రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు వచ్చారు

కాంగ్రెస్ నాయకుల నుంచి సహకారం ఉండేది కాదు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆమె నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి మృతితో పార్టీలో ఎవరి వాదన వారిదే అన్నట్లుగా మారింది దాంతో ఈమె కాంగ్రెస్ లో ఉండడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు ఆ సమయంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టడంతో ఆయనకు మద్దతుగా నిలిచారు జగన్ కు మద్దతుగా ఉన్నట్లుగా ఆమె రాజీనామా చేసింది జగన్ కోసం రాజీనామా చేసిన మేకతోడి సుచరిత గారు వైఎస్ఆర్ లో కీలక నేతగా మారిపోయారు మార్చిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు రెండు వేల పన్నెండు మేలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అదే స్థానంలో మరలా గెలిచారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్న ఎమ్మెల్యేలో సుచరిత గారు ఒకరు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆమెకు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు సిద్ధం అయ్యి పార్టీలోకి ఆమెను ఆహ్వానించడం జరిగింది ప్రత్యక్షంగా మీడియా ద్వారా ఈమెను టీడీపీ నాయకులు ఆహ్వానించారు గుంటూరు జిల్లాలో ఈమెకు ప్రాముఖ్యత కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా హామీ ఇచ్చారు కానీ ఆమె వైఎస్ఆర్ కుటుంబానికి విధేయతతో ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆఫర్లు చేసినా కూడా వెళ్లేందుకు సిద్ధం అవలేదు జగన్ గారు మళ్లీ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు వైఎస్ఆర్ టికెట్ కేటాయించారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఈమె ముఖ్యమైన ఇద్దరు రాజకీయ ఉద్దండులను ఓడించింది తెలుగుదేశం పార్టీ నాయకుడు డి మాణిక్యవరప్రసాద్ జనసేన పార్టీలో చేరిన రావెల్ కిషోర్ బాబును ఓడించారు ఇద్దరు పెద్ద నాయకులను ఓడించి ఎమ్మెల్యేగా బావుట ఎగురవేసిన సుచరిత రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది జగన్ గారు సీఎం అయిన వెంటనే సుచరిత గారిని ఏకంగా హోంశాఖను కట్టబెట్టారు అత్యంత కీలకమైన హోంశాఖను సుచరితకు ఇవ్వడం వల్ల ఆమెపై జగన్ కు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకంను నిలబెట్టుకున్న మేకతోటి సుచరిత గారు రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు ముఖ్యంగా ఈమె మహిళ కోసం హోంశాఖను దక్కించుకున్నట్లుగా ఎన్నో మంచి కార్యక్రమాలు వారి కోసం చేశారు ఆమె మళ్లీ మళ్లీ గెలుపొంది హోంశాఖ బాధ్యత నిర్వర్తించాలని రాష్ట్రంలోని ప్రతి అమ్మాయి మహిళ కోరుకుంటున్నారు ఈ విధంగా మేకతోడు సుచరిత గారు తన సామాన్య స్థాయి నుంచి హోంశాఖ మంత్రిగా ఎదిగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని మేకతోడు సుచరిత గారి గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ